నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా మన ఛానల్లో మనం వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే విషయం ఏంటి అనంటే, ఈరోజు చాలా అద్భుతమైన రోజు అండి. ఈరోజు సాయంత్రం మనం నెలవంకని చూస్తూ, అంటే ఆ చంద్రభగవాన్ని చూస్తూ, మనం ఎలాంటి ఒక కోరికనైనా సరే కోరుకునేటప్పుడు ఈ చిన్న మాట అండి, ఒక మాట అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ మాటను కనుక అనుకుంటూ కనుక ఈ చిన్న పరిహారం చేయగలిగితే మన ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా కూడా అండి, భార్యాభర్తల మధ్య చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క నిన్న ఒక స్విచ్ బోర్డ్ పెట్టాను నేను, అది చూసి అందరు అడుగుతున్నారు, అక్క ఈ స్విచ్ బోర్డ్ నేను మాకు హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవటం కోసం చేసుకోవచ్చా అని. నిజంగా ఆ స్విచ్ బోర్డ్స్ కూడా మీరు ఉపయోగించుకోండి. దానితో పాటు ఈరోజు సాయంత్రం అండి, మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు సాయంత్రం అండి, మనకి 6:30 నుంచి 7:30 వరకు, 7:20 లోపండి మీరు ఆకాశం వైపు చూస్తూ, మీరు ఎప్పుడు కూడా అండి ఉత్తరం దక్షిణం వైపు చూస్తూ, దక్షిణం వైపుయే మనం నిలవంకను చూడగలుగుతాం. అందువల్ల మీరు చంద్రభగవాన్ని మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అనుకుంటూ మీరు చక్కగా, చాలామంది కూడా అక్క మేము మాకు నిలవంక కనపడట్లేదు అక్క, మాకు వర్షం పడుతుంది మేము చూడలేకపోతున్నాం అని చెప్పి కూడా అంటున్నారండి. ఎందువల్లంటే ప్రతి నెల కూడా మనం ఇలా నిలవంకను చూస్తూ చేయవలసిన పరిహారాలు కూడా మన వీడియోలో చెబుతూ ఉన్నాము. అందువల్ల మీరు అలా ఒకవేళ నిలవంకను చూడలేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. మీరు అలా ఆకాశంలోకి చూస్తే చాలు, ఒకవేళ మేఘాల వల్ల మనకి నిలవంక కనిపించకపోవచ్చు, వెనకాల ఉంటారు కాబట్టి, మీరు అలా ప్రయత్నిస్తే చాలు మనం నిలవంకను చూసి చంద్రమామను చూస్తూ, అంటే చంద్రభగవాన్ని మనసులో తలుచుకుంటూ అడిగితే కనుక అండి, నిజంగా చంద్రభగవానుడికి ఉన్న శక్తి ఏంటో తెలుసా అండి, మనకి మనసులో ఉన్న బుద్ధి అనేది, అంటే తెలివితేటలు, మన ఆలోచన అనేది పెరుగుతుందండి, ఒక జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చదువులో వాళ్ళకి చాలా వీక్గా ఉన్నారు, చదివింది మర్చిపోతూ ఉన్నారు, గుర్తు లేకుండా ఉంది మేడం, ఎగ్జామ్ బాగా చదువుతూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు మటుకు మర్చిపోతున్నారు, మార్కులు తక్కువ వస్తున్నాయని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారండి. పిల్లలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, అక్క నేను ఈరోజు బాగా చదివాను కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను అన్నీ అని. అలాంటి వాళ్ళందరూ పిల్లలు కూడా కంపల్సరీగా మీరు చేయవలసిన ఒక విషయం అండి. మీరు ఏమీ లేదు, మీ డాబా మీదకి కానీ మీకు ఎక్కడైతే రోడ్డు మీదకి వెళితే కొంచెం ఆకాశంలోకి చూస్తే మనకి నిలవంకని చూడగలుగుతాము అని అనుకున్న సమయంలో మీరు 6:30 నుంచి 7:20 లోపు, అంటే అండి చూడగలిగితే కనుక, ఆకాశం వైపు కనిపించినా కనిపించకపోయినా ఆకాశం వైపు చూస్తూ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని, ఈ మంత్రాన్ని, ఇది ఒక మంత్రం అని కూడా చెప్పచ్చు, ఈ మంత్రాన్ని కనుక అనుకుంటే ఎలాంటి గొడవలు కానీ సమస్యలు కానీ, ఒక మెచ్యూరిటీ లేకుండా ఉండే పిల్లలు, అంటే అండి వాళ్ళకి ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదన్నమాట, అలాంటి వాళ్ళని చక్కగా మీరు వాళ్ళందరికీ కూడా చూపించండి ఫ్రెండ్స్. ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపించి నేను ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ మనసులో. ఓం చంద్రమౌళీశ్వరాయ నమః, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు 11 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. పిల్లలతో అయినా సరే మీరు అనిపించగలిగితే చాలా మంచిది. వాళ్ళు అనుకోగలిగే శక్తిలో ఉన్నారనుకోండి, వాళ్ళతో కనీసం ఒక 3 సార్లు అయినా, పిల్లలు ఒక చోట నుంచోరు వాళ్ళు అనుకోవడం కష్టంగా ఉందని అనుకున్నప్పుడు కనీసం ఒక 3 సార్లు అయినా సరే అనిపించండి వాళ్ళతో. ఆ తర్వాత వాళ్ళ తరఫున మీరైనా పెద్దవాళ్ళు అయినా సరే చేయొచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఇంకొక విషయం కూడా అండి, మనకి చంద్రభగవాన్ని చూస్తూ చక్కగా ఒక గుప్పెడు బియ్యం అండి, చేతిలో ఒక గుప్పెడు బియ్యం తీసుకొని ఆయన్ని మనం భిక్షాటన చేస్తున్నట్టుగా, అంటే అండి చేయి చాచి అడుగుతున్నట్టుగా అరచేతిలో కొంచెం బియ్యాన్ని పోసుకొని ఆ బియ్యంతో ఇలాగ దేవుడి దగ్గర చేయి చాచి అడగండి ఫ్రెండ్స్. అడిగితే నిజంగా అండి మనకి ఎలాంటి లోటు అనేది ఉండదు. బియ్యము అంటే నిజంగా నవధాన్యాలలో ఒక రకమైన శక్తివంతమైన ఒక ధాన్యం అండి ఇది. చంద్రభగవానుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం, అందువల్ల మీరు ఇలా కూడా అడగొచ్చు అన్నమాట. మీకు బియ్యం అనేది మేము ఇంట్లో ఉన్నామక్క, మేము మాకు బియ్యాన్ని మేము అరచేతులు పెట్టుకొని మేము అడగగలము అని అనుకున్న వాళ్ళు చక్కగా ఇలాగ అరచేతిలో బియ్యాన్ని, ఒక గుప్పెడి బియ్యాన్ని తీసుకొని ఓం చంద్రమౌళీశ్వర ఆయన మనహ అనుకోండి. ఒకవేళ బయట ఉన్నామక్క మేము ఆ బియ్యాన్ని మేము తీసుకోలేము అని అనుకున్న వాళ్ళు మీరు ఆకాశంలోకి చూస్తూ ఒట్టి మంత్రాన్ని చెప్పుకున్నా కూడా సరిపోతుంది 11 సార్లు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి ఒక చేంజ్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది. ఏ ప్రాబ్లం అయితే మీరు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లం మనసులో చెప్పుకోండి ఫ్రెండ్స్. మీరు మంత్రాన్ని అనుకున్న తర్వాత
మీ కష్టాన్ని అంతా కూడా చంద్రభగవాన్తో చెప్పండి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులున్నా కూడా, అప్పుల బాధలున్నా కూడా, ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుందన్నమాట. ఇంకా ఆ బియ్యాన్ని ఏం చేయాలి అని అంటే కనుక, మీరు చక్కగా మీరు తర్వాత రోజు మీరు ఇంట్లో భోజనానికి వాడుకోవచ్చు. ఈరోజు సాయంత్రం మనం ఉపయోగిస్తున్నాం అనుకోండి, తెల్లవారుజామున మన ఇంట్లో అన్నం వండుకునేటప్పుడు ఆ బియ్యాన్ని అందులో పోసేయచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అక్క ఈరోజు నాన్ వెజ్ తింటాం కదా ఆదివారము అని అనుకున్న వాళ్ళు, ఏమి పర్వాలేదండి, మీరు నాన్ వెజ్ తిన్నా కూడా పర్వాలేదు, మీరు ఇలాగా నిలవంకను చూస్తూ చంద్రభగవాను దగ్గర ఈ మంత్రాన్ని అనుకుంటూ చక్కగా ఈ నేను చెప్పే పరిహారాన్ని చేసుకోండి. మీరు పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చండి, ఏమి ప్రాబ్లం లేదు. ఆయనకి ఇలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు. మీరు దగ్గరికి వెళ్ళి మనం ఆయన అంటుకొని మనం చేయట్లేదు, దూరంగా నిలబడే మనం చేస్తున్నాము. కాబట్టి నిజంగా ఆకాశం వైపు చూస్తూ మనం అనుకోగలిగితేనే అది చాలా పెద్ద పుణ్యం అండి. మన అలాంటి ఒక ఆలోచన రావడమే ఆయన మనకు కల్పించే ఆశీర్వాదం అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈరోజు సాయంత్రంలోపు మంచి అవకాశాలు మీకు వస్తాయండి. అదృష్టం అనేది కూడా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.